హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము బైబరీ విలేజ్కి వెళ్తున్నాం. ఈ బైబరీ విలేజ్ రివర్ కొలన్ అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది థేమ్స్ నది ట్రిబ్యూటరీ. ఈ థేమ్స్ నది ఈ ట్రిబ్యూటరీస్నన్నీ కలుపుకొని సముద్రంలో కలుస్తుంది. ఇది ఒక గొప్ప సాంప్రదాయకమైన పల్లెటూరు. ఎక్కడ కూడాను పట్టణీకరణ కనపడని అద్భుతమైన విలేజ్. ఇది 17వ శతాబ్దంలోనే నుంచి ఇలా అప్పటి వరకు ఇలాగే ఏ విధమైనటువంటి మార్పులు చేయకుండా వాటిని సంరక్షించుకుంటూ ఉండడం జరుగుతుంది. అన్ని రాతి కట్టడాలు మనం చూస్తే ఈ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళకు కూడా వేరే బ్రిక్స్ కానీ ఇంకోటి కానీ వాడింది కనపడదు. కేవలం రాతి కట్టడాలే. కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి మొత్తం అంతా రాతి కట్టడాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఈ కాస్క్వర్డ్ డిస్ట్రిక్ట్ ఫేమస్ ఫర్ స్టోన్స్ అంట. ఈ స్టోన్స్తోనే కడతారు వాళ్ళు ఇక్కడ ఇళ్ళు కానీ కాంపౌండ్ వాల్స్ కానీ అన్నీ కూడాను. గొప్ప సాంప్రదాయమైనటువంటి పల్లెటూరు ఇది. అట్లాగే ఇక్కడ ఎక్కువ ఉలెన్ తయారు చేసేటువంటి మిల్స్ ఉన్నాయి. ఆ ఉలెన్ డ్రై చేయటానికి తర్వాత వీవర్స్ చాలామంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇది ఫేమస్ ఇక్కడ ఉలెన్ వీవింగ్ అండ్ వీవర్స్ వీళ్ళందరూ ఇక్కడ రెసిడెంట్స్ చాలామంది ఉంటారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం బ్రిటిష్ దీంట్లోనే లేదా యూకేలోనే ఒక గొప్ప స్పాట్ అంట ఇది. ఎందుకో తెలుసా? ఫోటోగ్రాఫ్స్కి. మొత్తం యూకేలోనే అత్యంత అధికంగా ఫోటోలు ఎక్కడ తీస్తారంటే ఈ బర్బరీ విలేజ్లో తీస్తారు. ఎస్పెషలీ అలింగ్టన్ అనేటువంటి ఆ ఏరియా ఉంది. ఆ ఏరియాలో మొత్తం చాలామంది వేల మంది వచ్చి ఫోటోల కోసమే వచ్చేవాడు చాలామంది ఉంటారు. అటు యూనివర్సిటీ విద్యార్థులు అయితేనేంటి, తర్వాత టూరిస్ట్ అయితేనేంటి, దేశ విదేశాల నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోవాలని తహతహలాడుతుంటారు. ఈ బర్బరీ విలేజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అంటాము. అవును, ఒప్పుకుంటాను. కానీ ఇండియాలో మనకు ఎన్ని అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి, ఎంత గొప్ప చరిత్ర ఉండేటువంటి ప్లేసులు ఉన్నాయి, ఎంత గొప్ప అందమైన ప్లేసులు ఉన్నాయి. అయితే ఎప్పుడు మనం వాటి గురించి చెప్పుకోవటం కానీ ఏ వెబ్సైట్లో ఇంత గొప్పగా రాసుకోవటం కానీ మనం చేయటం లేదు. మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, సాంప్రదాయ పల్లెటూర్లని లేదా గొప్ప సీన్ బ్యూటీని ఎప్పుడు కూడా మనము చెప్పుకోలేకపోతున్నాము. కాబట్టి మనం కూడా మన బ్యూటిఫుల్ ప్లేసెస్ని గురించి మనము రాసుకోవాల్సి ఉందేమో, లేకపోతే ప్రపంచానికి తెలియదు కదా. వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, చరిత్ర మొత్తం 17వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం నుంచి ఎలా డెవలప్ అయింది, ఎంత బ్యూటిఫుల్గా మొత్తం ప్రజెంట్ చేస్తారో దాన్ని బట్టి ఇది చదువుకునే వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంటుంది. సో ఈ ప్లేస్ని ఒకసారి చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.